మందిరం అంటే ఏంటి? ఇప్పుడు ఇది దేవుని మందిరం అంటున్నాం కదా, దేవుని మందిరం అని పిలవడానికి ఇక్కడ ఏమున్నాయి చెప్పండి నాకు. మీరు దేవుని మందిరం అనడానికి కారణం ఏంటి? ఇక్కడ ఈ స్టేజా, కార్పెటా, మైకులా, కీబోర్డ్లా, ఏంటి, బల్లల, కుర్చీల, ఫ్యాన్ల, లైట్ల, దేన్ని బట్టి దేవుని మందిరం అంటున్నారు? సిలువ, సిలువ గుర్తు. లోపలైతే ఏం లేదు, బయట వచ్చే వాళ్ళకి అర్థం అవ్వాలని పైన పెట్టినాం మనం. మరి ఏం గుర్తు ఇక్కడ ఉన్న సిలువలా? ఓకే, ఇక్కడ సిలువలు ఉన్నాయి కాబట్టి అనాలా. ఇది మందిరం ఎలా అయింది తెలుసా? ఇక్కడ ఇది ఎలా అయింది? ఇది పెట్టినందుక ఒకటి సరిపోవట్లేదని మూడు పెట్టారనా? మాట్లాడలేదు. ఇది ఒక స్థలమే. ఎప్పటి వరకు? మీరు వచ్చే వరకు. మీరందరూ వచ్చాక ఏమైంది తెలుసా? మీరే సజీవమైన దేవుని మందిరాలు. మనందరం ఒక దగ్గరకు వచ్చాము, ఏమైంది? ఆ సజీవమైన రాళ్ళన్నీ కూడా క్రీస్తు శరీరంగా ఇప్పుడు కనబడుతున్నాం. సో మనం ఎక్కడికి వెళ్తే అదే మందిరం. ఆ ఆలోచన మీకు రాలేదనుకో, మందిరానికి వచ్చినప్పుడే బాగుంటుంది, నాకు మందిరానికి వచ్చినప్పుడే బాగుంటుంది. పలుకుతున్నా కూడా అట్లనే ఉంటుంది, ఇంట్లో కొడుతూనే ఉంటారు టక్క 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 నెత్తి మీద. ఇల్లు కూడా మందిరమే. నువ్వు ఎక్కడుంటే అదే మందిరం. నువ్వు ఉన్న చోటే దేవుని మందిరం ఉంది. ఆ ఇదేదో బాగుంది గారు వచ్చేవారం నుంచి బాయ్, ఎక్కడుంటే అక్కడ మందిరం అన్నా కదా నువ్వు, థ్యాంక్ యూ అంటారా? కానీ ఈ స్థలానికి ఎందుకు ప్రత్యేకత ఇచ్చాం? ఎక్కడ కలుసుకుంటున్నాం మనం? ఇక్కడ. సపోజ్ నేను మీకు తెలుసు కదా, మనకి సరిపోవట్లేదు, సరిపోదు రాబోయే దినాలు, ఇంకా అప్పుడు ఏమైపోతాం మనం? వేరే దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఉన్నప్పుడే బాగుండేది. ఇదేంటి మరి పిచ్చి? తెలివి లేకపోవడం. అది తొలగిందంటే ఏషియాలోంచి. సింహాసనం మీద వాస్తవానికి ఎవరు లేరు, కానీ ఇక్కడ సింహాసనం మీద ఆయన ఎప్పుడూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఆయన ఇప్పుడు భూమి పరలోకంలో ఉన్నవారు కానీ భూమి మీద ఉన్న, సరే, పరలోకం వారంటే మనమే కదా. ఇప్పుడు మీరు దేవదూతలు దేవుడు అనుకోకండి, మీరు పరలోక సంబంధులు కదా, మీరు కూడా పరలోకంలో ఉన్నవారే. ఓకే, నేను ఎక్కడున్నాను ఇప్పుడు? పరలోకంలో ఉన్నాను, తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాను. ఎఫెసీ 1:20-22 వరకు ఉన్నది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే 10 సార్లు చదువుకోండి ఇంటికి వెళ్ళి. క్రీస్తు శరీరంగా మనం ఎక్కడున్నాం ఇప్పుడు? పరలోక స్థలాల్లో క్రీస్తుతో క్రీస్తు శరీరమై ఉండి తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాం మనం. ఇది మన స్థానం, అక్కడున్న మనం. భూమి మీద ఉన్న వాళ్ళంటే ఎవరు? ఇంకా రక్షించబడని వాళ్ళు, ఇంకా రక్షణ లేని వాళ్ళు, ఇంకా యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు, ప్రభువుగా ఒప్పుకోని వాళ్ళు, వారిలో కూడా అనండి. ఇంకొకళ్ళు ఎవరంటే బ్యాచ్ భూమి క్రింద ఉన్న, ఇంకా వాళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు రక్షించబడేది. సాతానికి రక్షించబడే ఛాన్స్ లేదు, మారుమనసు పొందే ఛాన్స్ లేదు, మారే ఛాన్స్ లేదు. కాబట్టి వాడు ఫిక్స్ అయిపోయినాడు, వాడితో పాటు దురాత్మలు ఫిక్స్ అయిపోయినాయి. అపవాదికి వాడి సమూహమునకును వాడి దూతలకును సిద్ధపరచిన, ఫిక్స్ అయిపోయినది. అంటే సాతన్ ఎక్కడ సంబంధి? మీరు మోటార్లు వేస్తారు కదా డ్రిల్లింగ్ కొట్టి, 800 అడుగులు కూడా వేస్తున్నారు ఈ మధ్య, అక్కడ పోతే కనిపిస్తుంది నరకం. అంటే ఇంకా లోపల ఉందన్నమాట, అర్థమైందా? అంటే మీకు అర్థమవ్వాలని చెప్తున్నా. ఇప్పుడు సాతాన్ ప్లేస్ ఎక్కడ ఉందంట? డ్రిల్లింగ్ వేసి ఎత్తికిన దొరకట్లేదు ఆడు. పరలోక మంది ఉన్న వాళ్ళే కాదు, భూమి మీద ఉన్న వాళ్ళకు కూడా కింద ఉన్నాడంట వాడు. అది సాతాన్ పరిస్థితి, దురాత్మల పరిస్థితి. కొంతమందికి అర్థమైంది, అందుకే యా అంటున్నారు. మిగతా వాళ్ళు, నిన్న రాత్రే మా రూమ్లోకి వచ్చినాడు అన్నాడు చూసాం. కొంతమందికి ఎంత మర్యాద అంటే అపవాదం మీద ఇది తట్టుకోలేరు వాళ్ళు, వాళ్ళు సొంత మంచిని తిట్టినట్టు ఫీల్ అవుతారు. ఎంతో కింద. ఒకవేళ అలాంటివి అజ్ఞానంతో ఉన్న వాళ్ళ మధ్యలోంచి వచ్చి పనిచేస్తున్నాయి అనుకో, అప్పుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును. వంగునట్లు అంటే
చాయిస్ ఉందేమన్నా, కొన్ని వంగితే కొన్ని వంగవని. ఇంగ్లీష్లో ఏమంటే తెలుసా, ఇట్ షుడ్ బౌ. షుడ్ అంటే కంపల్సరీ, అది ఏదైనా సరే వంగాల్సిందే. రోగమైన వంగాల్సిందే, ఏదైనా వంగాల్సిందే. దట్ ఈస్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థమే తెలుసు, నువ్వు ఒప్పుకున్నావే యేసుక్రీస్తు నా ప్రభు అని అంటే అర్థమే తెలుసు, నువ్వు చెప్పిన తర్వాత అది వంగాల్సిందే, అది మారాల్సిందే, అది అక్కడి నుంచి కదలాల్సిందే. యేసు ప్రభు వెళ్ళినాడు కదా, ప్రతి చోట వెళ్ళినాడు, దురాత్మలు ఏమని రెడీగా ఉన్నాయండి పారిపోనికి. హల్లెలూయా. సి, మీరు అర్థమవుతుంది, మీరు నేర్చుకుంటున్నారు ఇప్పుడు, మీకు అర్థమవుతుందా? ఇది మీలో కూర్చోవాలేదు, బాగా ఫిక్స్ అయిపోయింది అనుకో. మీరు యేసుప్రభు అన్ని చోట్లకి వెళ్తే, నాకు ఒకటి బాగా కనిపించిన వాక్యంలో, మీటింగ్ నడుస్తుంది ఆయన బోధిస్తున్నాయంట, బోధిస్తుంటే దురాత్మలు రెడీగా ఉన్నాయంట, దేనికి? పారిపోవడానికి. ఇంకా వాస్తవానికి అది పోయేటప్పుడు సిగ్నల్ ఇస్తాయి, కేకలు వేసిపోతాయి, ఆ కేకకి ఇంకా టైం కాలేదు, దాగున్నాయంట. వైపుల్లో ఉంది, ఆయన వాటిని మాట్లాడలేదు. కూర్చొని ఇంటర్వ్యూ చేయలే, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎంతకాలం నుంచి. ఒకే ఒక సందర్భంలో జస్ట్ మనకు నేర్పడానికి ఎంతమంది ఉన్నారు మీరు అని అడిగాడు. ఎందుకంటే అర్థం ఏంటో తెలుసా, ఒక్కరికంటే ఎక్కువ కూడా పట్టదు దయ్యాలు. ఒక మనిషిలో సేన అంటే 6,000 నుంచి 30,000 దయ్యాలు, 60,000 కూడా. సేన అంటే ఇష్టం, ఆర్మీ, ఆర్మీ లీజియన్ ఆఫ్ డీమన్స్. లీజియన్ ఆఫ్ డీమన్స్ అంటే మినిమం 6,000 నుంచి 40,000-50,000 ఉండొచ్చు. అన్ని దయ్యాలు ఒక మనిషిలో ఉన్నాయంట, అది చూపించడానికి. అంటే అర్థమేంటి, అర్థమేంటి, ఒక్కడు ఉందంటే వదలదు, ఇంక పిలుస్తూనే ఉంటుంది అన్నిటిని. అయితే అట్లా పుట్టగా తయారైన అవి సమూహంగా తయారయ్యాయి. నేను దేంతో డీల్ చేసిన తెలియకపోతే దానివల్ల పని కాదు. అందుకే కొంతమంది అక్కడ పోయినప్పుడు మంచిగా అయ్యారండి, మళ్ళీ అట్లనే అయిపోయారని అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియలేదు వాళ్ళు దేంతో డీల్ చేస్తున్నారు. అండ్ ఆ దురాత్మని అప్పుడు అడిగినప్పుడు మేము సేన, ఓకే, దెన్ ఆల్రెడీ ఆయన గద్ది, ఆయన ఆల్రెడీ బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత ఆయన హోల్డ్ ఆన్ అన్నట్టు. ఆయన ఎందుకు ఆజ్ఞాపిస్తే ఆగకూడదు కదా, ఎక్కడైనా సరే ఆయన ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోయినాయి. ఆజ్ఞాపించాయంట, బైబిల్ అలాగే ఉంటుంది, ఆయన ఆజ్ఞాపించి ఉండేను కానీ హోల్డ్ ఆన్ అన్నాడు. ఎందుకు హోల్డ్ ఆన్ అంటే, అవు సార్ అన్నాడు. ఇవి ఆగిపోయినాయి దురాత్మలు, ఎందుకు పోయాను, అది పారిపోవాలి కదా, అది పో అంటే అవుట్ అనగానే వెళ్ళిపోవాలి. ఓ ఆగు అన్నాడు దేవుడు. యేసుప్రభు మళ్ళీ వెయిట్ అన్నాడు. వెయిట్ అంటే ఓకే సార్ అన్నాడు. మీకు అట్లా యేసుప్రభు దా అంటే నేను రాను దా రాను అంటాను. యేసుప్రభుకే ఎదురించినాయి. ఇది ఒక కొత్త బోధ, మానమే అంతటి వారం. మళ్ళీ ఇదేం బోధ, దయ్యాల బోధ ఇదే, దేవుని వాక్యం చెప్పని బోధ ఇది. దయ్యముల బోధని బైబిల్లో ఉంది. ఇలాంటి బోధలు ఎవరు ఆమోదిస్తుంటే దయ్యాలు ఆమోదిస్తుంది. అట్టనే చెప్పాలి, అట్టనే చెప్పు, అయితే మా వర్క్ నడుస్తూ ఉంటుంది, మా బిజినెస్ నడుస్తుంది. ఇంకా చెప్పండి, 3, 4, 5 వచ్చింది అని చెప్పండి, అప్పుడు మా అమ్ముకోవచ్చు అన్ని. అట్లనే కదా. ఇంకా రూల్టా సాతానికి హెల్ప్ చేస్తున్నాడు, ఫేమస్ చేస్తున్నాడు వాడిని. కొన్నిసార్లు వాడి పేరు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే మనం ఏ నామం ధరించుకున్న ఆ నామం అన్ని నామం కన్నా పై నామం. నీడ్ టు ఈవెన్ టేక్ ద నేమ్, దట్స్ రైట్. కిందవాడు, భూమి కిందవాడు, వాడు భూమి కిందవాడు. హలో, రక్షణ లేకపోయినా వాళ్ళకు కూడా కిందనే ఉన్నాడు. కానీ మన వాళ్ళని ఎత్తే కింద కూర్చున్నాడంటే వాళ్ళకి అజ్ఞానం అది. నువ్వు పైనున్న వ్యక్తివి, పరలోక సంబంధివి నువ్వు. అంటే ఇంకేంటి, భూమి మీద ఉన్న వాళ్ళకంటే పైన నువ్వు. అయ్యా ప్రైజ్ ద లార్డ్. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నావు నువ్వు, కింద నుంచి అరుస్తున్నావు నాకు, భూమి కింద భూమి మీద కాదురా బాబు, నువ్వు పాతాల నుంచి అరుస్తున్నావు. అవుట్ ఈస్ నాన్ సెన్స్. ఆయనను పరిశుద్ధాత్మ మీరు పొందినప్పుడు మీరు శక్తి గలవారు అవుతారు. ఏంటా శక్తి అంటే తెలుసా, మనం దేవుని పిల్లలమే, దేవుడు మనకి ఎట్టి ప్రేమను చూ, ఏం ప్రేమ, ఆయన ఆ పరిశుద్ధాత్మనిచ్చి చూపించాడు ప్రేమ. ఇంకా నో మోర్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ నాకు జాతనే. ఐడి ప్రూఫ్ సబ్ హే మరి పాస్, మనం దేవుని పిల్లలమని
మీరు మీ ఫాదర్కి అంటే మీ డాడీ పేరున ప్రూఫ్ తీసుకురండి అంటారు. అరే నయ్యరా బాబా, పరిశుద్ధాత్మ ఉన్నాడు లోపల నాకు. హల్లెలూయా. మా ఫాదర్ ప్రూఫ్ కాదు మేము తెచ్చేది, మా ఫాదరే ఉంటాడు లోపల. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నా యందు ఉన్నాడు. ప్రూఫ్ ఏంటి మనకిప్పుడు? ఇక్కడ పిచ్చివాడు ఎవరు? హూ ఇస్ పిచ్చివాడు అనగానే మీరు చెప్పట్లేదు. ఇప్పుడు మీకు మర్యాద ఉంది కదా, నాకు తెలుసులే. మర్యాదకు చూసుకున్నారు జాగ్రత్తగా. పిచ్చివాడు అనగానే ఏమన్నాడంట ఆ సోదకుడు? ఆయన ఇద్దకు వచ్చి వచ్చి నీవు దేవుని కుమారుడవై. అంటే వాడు కూడా వచ్చి అంటే అర్థం ఏంటి? ఆయన ఇక్కడికి వచ్చాడు, ఒక ప్లేస్కి వచ్చాడు. వాడు దానికి వెళ్ళే అక్కడికి వచ్చాడు. ఈ రాళ్ళు వినండి, యేసుప్రభు ఇక్కడికి వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవ ద్వారా ఇక్కడికి వచ్చాడు. కొంచెం ఉన్నాడు అక్కడ, మీకు అర్థమైతే బాగుంది. ఆయన అక్కడ ఉన్నాడు, అపవాదు అక్కడ ఉన్నాడు. సరదా సార్ వచ్చాడు. ఏం చేశాడ? నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమో నేను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. మీరు దేవుని కుమారుడు అయితే, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఉద్యోగం వచ్చేలా చేయమని మాకు. ఇది ఎవరి ప్రేయర్స్? అవి శోధకుడు ప్రేయర్స్. కొంచెం మర్యాద పేరు పెడతాను, శోధకుడు ప్రేయర్స్. ఇవి ప్రేయర్స్ చేయకుండా వచ్చాయి. నీకెందుకు చూపించాలి వాళ్ళకి? ఏసునామలో ఉద్యోగం కలుగును కాక అన్ను రాలేదు. ఏం చేద్దాం, ఏం చేద్దామండి? నువ్వు పో ఫస్ట్, నువ్వు పోయి నువ్వు ఫస్ట్ ఉద్యోగం సంపాదించుకో, అప్పుడు మేము వచ్చి మేము నమ్ముతాం మీ దేవుణ్ణి. వెళ్ళు ఫస్ట్. వచ్చావు, వాళ్ళకి చూపించాలని ఆశతో వచ్చి, అయ్యా దేవా అయ్యా వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా నాకు ఫస్ట్ బ్లెస్సింగ్ అయిపోతే వాళ్ళందరికీ నేను బ్లెస్సింగ్గా ఉంటాను, నాకు ఫస్ట్ బ్లెస్సింగ్ అయిపోతే ఏంటి ఆ బ్లెస్సింగ్? ఉద్యోగం రావాలి. సరే నేను ముచ్చటపడుతున్నాను, ఏసునామలో ఉద్యోగం కలుగునుగా. రాలేదు, ఏం చేద్దాం, ఏం చేద్దాం? పోయి వాళ్ళకి ఏం సాక్ష్యం చెప్తాను నేను? ఇంక నా పరిస్థితి ఎట్లా ఉంది, నాకే చేత కావట్లేదు, ఇంక నేనేం చెప్తా వాళ్ళకి, అయిపోయింది ఇంకా అని భక్తులు తెలుస్తావా? ఒకవేళ నువ్వు ఆగేవనుకో ఏమవుతుంది తెలుసా? దేవుడు వాళ్ళకి తృప్తిపరచడానికి నీ ప్రార్థనలు వినడు. నువ్వు వేచి ఉంటే ఏమవుతుంది తెలుసా? నీవే ఉద్యోగాలు ఇవ్వడం ప్రారంభిస్తావు. నువ్వు వేచి ఉండలేదు కాబట్టి వాళ్ళకి ఏడుస్తున్నావు. నేడు ఆయన స్వరం మీరు వింటే, మీ హృదయాన్ని కఠినపరచుకోకుండా ఉంటే మీరు శ్రేష్టమైన వాటిని తింటారు, భూమి యొక్క మంచి ఫలాలు అనుభవిస్తారు, మీరే కొత్త బావులు ఓపెన్ చేస్తారు, మీరే కొత్త అవకాశాలను ఓపెన్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి తప్పదు మీ దగ్గర రావడానికి. అభిమెలెకు అన్నాడు, సారీ మాతో ఉండద్దు, మీరు నువ్వు నాకంటే మాకంటే గొప్ప వాళ్ళు అయిపోతాం, గెట్ అవుట్, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని పంపించారంట. అదే వ్యక్తి, బావుల మీద బావులు వస్తున్నాయండి ఇస్సాక్, అభివృద్ధి మీద అభివృద్ధి వస్తుందంట, పంటల మీద పంటలు, గొర్రెల మీద గొర్రెలు, పశువుల మీద పశువులు విస్తరించిపోతున్నాయంట. చూసి భయమేసి పరిగెత్తుకొని వచ్చారండి. ఎందుకు వచ్చావు ఇప్పుడు, నన్ను పంపించావుగా అంటే అంటాడు. నేను వదిలేస్తే ఇట్లానే మమ్మల్ని అందరినీ కప్పేసేలాగున్నాను, అందుకే మీకు ఒక ట్రీటీ చేసుకోవడం వచ్చా. ఏంటో తెలుసా, మా జోలికి మీరు రావద్దు, మీ జోలికి కూడా మేము రాలే, మిమ్మల్ని ఏమనలే, మమ్మల్ని ఏమనద్దు ఇప్పుడు అని సమాధాన పరుచుకొని వెళ్ళిపోయారంట. ఎందుకు వచ్చింది గొడవర బాబు, వాడు ఇంత ఎదిగిపోతున్నాడు, ఏదో పొరపాటున అనేసాం, అప్పుడు పిచ్చి పిచ్చి మాటలు పోయి తొందరగా పోదాం, ఇంకొంచెం ఎదగక ముందే పోదాం, మళ్ళీ ఇంకా కొంచెం ఎదగడానికి మనం చేరుకొని కూడా చేరుకోవాలి, మధ్యలో లేపేస్తారు మనం, ఇప్పుడే దొరుకుతున్నట్ట పోయి కలుసుకుందాంబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏం కనబడుతుంది ఈ మాటలు ఏంటంటే, ఇట్టా చూస్తున్నారు కానీ నాకు మీరు కనబడితే అది మీ గురించి కూడా జరుగుతుంది. మీరు కూడా అదే అబ్రహాము సంతానమై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమంది అబ్రహాము సంతానమై ఉండి వాగ్దానాన్ని బట్టి వారసులే ఉన్నారు. మీరు పోగొట్టినందుకు ఏవి పోవు, వెళ్ళగొట్టినందుకు ఏవి పోవు, మళ్ళీ వచ్చి తెచ్చుకోవాల్సి వస్తుందని సమాధాన పడాల్సి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే అపవాదికి రెస్పెక్ట్ఫుల్గా ఏం చెప్పలే, మనిషి రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే, అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. వాట్ ఇస్ దట్ క్వశ్చన్? నాన్సెన్స్. దేవుని కుమారుడు అయితే కిందికి ఎందుకు దుంకాలి? గంతులేయాలి కానీ. నీకు అర్థమైతే బాగుంది. నువ్వు ఇప్పుడే సాక్ష్యం వచ్చిందంటే, నువ్వు నాకు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తాను,
నువ్వు దేవుని కుమారుడవైతే కిందకు దుంకంటే ఇదేంటి? అసలు క్వశ్చనే బాలే. మీరు దేవుని పిల్లలు అయితే ప్రేయర్ చేయండి, ఇట్ అవ్వాలని. ఎందుకు చేయాలి? మేము డ్యాన్స్ చేస్తాం ఫస్ట్ దేవుని పిల్లలు అయినందుకు. ప్రేయర్ హల్లెలూయ ఆరాధిస్తుంటాం ఆయన్ని. మా డాడీతో మేము హ్యాపీగా గడుపుకుంటుంటాం. మీకెందుకు ప్రూవ్ చేయాలి మేము డాడీకి పిల్లలు అని? మీ డాడీని పిల్లలైతే రే నువ్వు మీ డాడీ పిల్లడైతే రారా అంటే నేను ఎందుకు రావాలి? మా డాడీ దగ్గర ఉంటాను. మీరేమో బయటికి పోతాం, అవును రా చూపిస్తుందా అంటూ. అదేం కావాలి అపవాదికి, ఈ పిచ్చి చేస్తలే. నీకెందుకు చూపించాలా అంటే ఏమని అడేసి ప్రభు? ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. వాక్యం నుంచి చూపిస్తున్నాడు అనుకోవద్దు. వాక్యం నుంచి చూపిస్తారు. దయ్యం బోధ ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త బైబిల్ నుంచి రాదు అనండి. పక్కన చెప్పండి, దురాత్మ బోధ పక్క కొత్త బైబిల్ నుంచి రాదు, ఉన్న బైబిల్ నుంచే వస్తుంది. జాగ్రత్త సుమి. మరి చెప్పొద్దు వచ్చి వాళ్ళు ఏం కొత్త బైబిల్ తేలే, మన బైబిల్లో తెచ్చి చెప్పారు. మత్తయి సువార్త అన్నారు, అదే తీసుకు చూపించారు. మత్తయి సువార్త ఉన్నంత కారణం మత్తయి సువార్తలు ఉన్నవన్నీ వాళ్ళు చూపిస్తే అయిపోయిందా? మన బీ కేర్ఫుల్. నెక్స్ట్ చోడ ఇంకో ఏమన్నాడు యేసుప్రభు? ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపకూడదని. మరి ఒక చోట ప్రభువైన నీ దేవుణ్ణి ఆయన ఏమంటాడు తెలుసా? ఎవరికో చెప్పట్లే, ప్రభువైన నీ దేవుణ్ణి. దట్ ఈస్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. డు నాట్ టెంప్ట్. వాడికి అంత తెలియలేదు. అందుకే ఫిలిప్పీ 2 మీకు చూపించాను నేను. ప్రతి మోకాలు వంగాల్సిందే, ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు కాబట్టి. హల్లెలూయా. ప్రభు అయిన నీ దేవుణ్ణి. నెక్స్ట్ ఇంకేమడిగాడంట? మరలా అపవాది మిగుల ఎత్తైన ఇంకా మిగిలిపోయిన ఒకటి చూపించాడు. ఏంటో తెలుసా? మొత్తం వాడు వాడు వాడిలాంటి మహిమలు, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమ వాటి ఏంటంట వాటి మహిమను. హలో హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇదే మీకు చూపిస్తాడు 6 దాన్ని మోసపోకండి. ఇవి చూసి వచ్చి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల నువ్వు ఎంత చర్చిపోతే లాభం నా దగ్గర నీకు చూపిస్తా. అర్థమవుతుంది మీకు? ఇవేం మహిమలు? నకిలీ మహిమలు, నకిలీ మహిమలు. యేసు ప్రభుకు చూపించే అంటానంట, బావ్ బిఫోర్ మీ, సాగిలపడు. ఏం చేస్తానంట? వీటన్నిటిని నీకు ఇచ్చింది నేను ఆయనతో చెప్పగా ఏమన్నాడు ఆయన? యేసు వానితో, సాతానా పొమ్ము. ఇంకా ఇంకో క్వశ్చన్కి టైం ఇవ్వలే అట్లా అన్నప్పుడు. ఇంతకుముందు 2 మూడో క్వశ్చన్ ఇది, ఇంకో క్వశ్చన్ కూడా టైం ఇవ్వదు అప్పుడు. ఏమి ఎప్పుడు సండే ఎక్కడ ఉంటావు? సండే మీరు చెప్పండి ఎక్కడ ఉంటారు? మీరు చెప్పండి అడుగుతారు. మీరు ఎందుకు చెప్పాలి? వాళ్ళు ఎందుకు చెప్పాలి మనకి? మీరు చెప్పండి ఫస్ట్ ఎందుకు? అది కూడా ఆ ఆలోచన కూడా ఉందనుకో, నీకు అర్థమేంటి? మంచి బెటర్ ఆప్షన్ దొరికితే పోదాం. ఈ బెటర్ ఆప్షన్ లైఫ్ కాదు ఇది. నేను పట్టుకున్నది శ్రేష్టమైన. ఆయన ఏమన్నా గెట్ అవుట్, ఇంకా నీతో మాట్లాడే లాభం లేదు. లౌట్ గెట్ అవుట్ సాతానా పొమ్ము. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడినది. మీకు అర్థమైంది? ఇప్పుడు సేమ్ థింగ్ విల్ ట్రై విత్ యూ. నీతో అదే ఫస్ట్. నీకు ఎక్కడ ట్రై చేస్తాడు? నీకు ఏది ఆకలి వేస్తుందో దాని మీద ట్రై చేస్తాడు. మీరు ఇక్కడ కూర్చొని వేరే ఆకలి ఉందంటే ఏమవుతుంది పరిస్థితి? కొంతమందికి ఆకలి ఎక్కడ ఉంటే అక్కడే తృప్తి వస్తుంది. చెప్పండి, నీ ఆకలి ఎక్కడుందో అక్కడే నీ తృప్తి ఉంది. సరే, మా ఇంట్లో మా పిల్లలు అప్పుడప్పుడు అంటారు, అంటారు ఆకలి వేస్తుంది పప్ప అంటారు. మమ్మీ అన్నం పెట్టి పప్పేసి అంట. అన్నం పెట్టి పప్పేసి అంటే ఏంద్రా ఆకలి వేస్తే ఏదో ఒకటి తినాలి కదా అంటే, అట్లా కాదు, కేఎఫ్సి కేఎఫ్సి ఆకలి, అది కూడా సపరేట్ ఆకలి ఉంటుందా? పప్పేసి అన్నం పెట్టు అంటే నేను అంటే దాన్ని తప్పు కానట్లు నేనంటే, ఎక్కడ ఆకలి ఉందో అక్కడే తృప్తి వస్తుంది. నీకు రకరకాల ఐటమ్స్తో ఫుడ్ పెట్టినా దేవుని వాక్యం మీద నీకు ఆకలి ఉందనుకో. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఇవన్నీ ఉండనిలే ఫస్ట్. ఇది ఈ ప్రత్యక్షత రాని నాకు. తినాలా, తిన టైం ఏందా అంటుంటారు వాళ్ళు. నువ్వు తినిపో, నాది కూడా తినే, నువ్వే తిండి కోసమే బతుకుతున్నాం అన్నట్టు కొంతమంది. యేసుప్రభు దగ్గరకు వచ్చి అయ్యా భోజనం చేద్దామా ఇంకా అన్నారంట. అంటే
ఎందుకు అలా అడుగుతున్నారు? ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఒక లేడీతో, హలో, ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు ఆయన. అది చూసి ఈయనకి ఇంకా అసలు అందరూ చూస్తున్నారని మైండ్ కూడా పోయింది ఈ మధ్య అన్నట్టు ఉండమో తెలియక మొత్తానికి లోపల నుంచి అపవాది పెడుతున్నాడు తలంపులు. ఎందుకు ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఈయన? ఈ యేసుప్రభు ఇలాంటి వాడు కాదే. రెండు రకాలు నడుస్తున్నాయి వాళ్ళు. ఇటువైపు నడుస్తున్న బైబిల్ ఏమో తెలుసా, ఆయన ఎవ్వరు వచ్చి అడగలేదంట. బైబిల్లో యోహాన్ సార్ 4:34 వచ్చిన ఉంటుంది, 4:34 ఆయన అనక ముందు కొంచెం ముందు ఏముంటుందంటే 32 అనుకుంటాం, 32 ఏముంటుందంటే వాళ్ళందరూ వచ్చారంట ఎక్కడికి ఆహారం తినడానికి పోయాడు. ఆ లోగా శిష్యులు అంటే ఈయన ఏదో పనిలో ఉన్నాడు, ఏం పనో తెలియదు వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళు చూడలేదు, వాళ్ళు స్టడీ చేయలేదు, వాళ్ళు గ్రహించలేదు. అంత లోపల యాక్చువల్గా వాళ్ళని యేసుప్రభు పంపించాడు భోజనం తెమ్మని. చెప్పచ్చు, ఆయనే చెప్పాడు పోయి భోజనం తీసుకురండి అని. ఏమని చూసిరండి అని, నువ్వే కదా పంపించింది, నువ్వే కదా భోజనాలు పెట్టింది. భోజనాలు చేయలేము వాళ్ళని, పోయారు భోజనాలు పట్టుకొచ్చారు. వచ్చి రంగని సీన్ ఏమి కనబడుతుంది, ఆ స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ ఆశ్చర్యపడ్డారంటే ఏంటి అర్థం? సంతోషపడ్డరా, పా ఎంత మంచి చేసాయా, అందరితో మాట్లాడదనుకున్నారా? ఈ అక్కడ బైబిల్ ఏమి తెలుసా, ఈ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నాడు, నీకేమి కావాలి, తలంపు వచ్చిందంట వాళ్ళకి, ఈమెతో ఎందుకు. ఆశ్చర్యం అంటే అర్థం ఏంటో తెలుసా, వింతగా అనిపించిందంట. వింత అని అర్థం అంటాం కదా, ఇట్లా అంటాం కదా అట్లా. వాళ్ళు చూసి అప్పుడు అంటే, కానీ నీకేమి కావాలైనాను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నామని ఎవడైనాను అడగలేదు. ఎవడును అడగలేదంటే అది మహిమ అంటే, అది దేవుడు అంటే, అది నిక్కచితనం అంటే. నువ్వు సత్యంతో ఉంటే నేను ఎవరు అడగలేదు, అడగట్లేదు కదా. ఏదో ఒకటి చేయమనం, మనం చేస్తున్న వాటి వెనకల దేవుని చిత్తం నెరవేరుతుంది. అలాంటి ఉన్న వాళ్ళు ఎవరికి భయపడకలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. దాని తర్వాత ఏమైంది 28లో, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అని వారితో దానికి తోడినన్నాడు. భుజించుటకు మీకు తెలియని ఆహారం. ఆ స్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది, అది చదవలేదు తల్లిను. ఆమె ఏం చేసి సడన్ గా ఇంకొక సీన్ ఏంటది, ఆ స్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊరిలో కుండ పడేసి వెళ్ళిపోయిందండి. ఏమనుకుంటాం, ఏమైందబ్బా, ముఖం చూస్తే ఆనందంగానే ఉంది కానీ ఏమని అన్నాడైనా, ఏమైనా అయిందా? అప్పుడు 29 వచ్చింది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని. ఆమె వెళ్ళిపోయింది, ఆమె సీన్ అక్కడ నడుస్తుంది. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, అంటే ఆమె దాహానికి వచ్చింది కదా, నీళ్ళ కోసం వచ్చింది కదా, దానికంటే ఇంపార్టెంట్ అనిపించింది అనమాట ఆయన మాట. అయ్యా ప్రైజ్ ది లార్డ్. మీరు ఈరోజు ఏం ఆశతో వచ్చారు ఇక్కడికి? చర్చ్కి వెళ్తే మా కుటుంబం బాగా అవుతుందంట, ఉద్యోగం వస్తుందంట, అది రోగం పోతుందంట, ఇవన్నీ వచ్చారేమో ఫస్ట్, కానీ ఆ కుండ పడేయండి ఇప్పుడు. ఎందుకంటే దానికంటే పెద్ద వస్తుంది మీకు, దానికంటే పెద్ద దొరుకుతుంది మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దొరికితే మీ కుండలతో పని లేదు అప్పుడు. అది మీలోంచే ఊరడం ప్రారంభిస్తే, యేసుప్రభువా అన్న నేనిచ్చి నీళ్లు తాగుతే నీ కడుపులోంచి వస్తే జీవజలాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. భుజించుటకు వేరే ఆహారం ఉంది నాకు. నీ ఆహారం ఏంటి ఈరోజు? వాట్ ఈజ్ యువర్ ఫుడ్? అదే మీకు తృప్తిస్తుంది. మీ ఫుడ్ మీదే ఉందనుకో, టిఫిన్ బాక్సులు పెట్టుకుంటాం కదా బ్యాగ్లో, ఆఫీసులలో, స్కూళ్ళలో, కాలేజీలలో టిఫిన్ బాక్స్ ఉంటాయి. ఎవడైనా పొరపాటున మూత ఊడింది అనుకో, ఏమొస్తుంది? స్మెల్ వస్తుంది. ఎవరో తెరిచారు, ఎవరో తెరిచారు, అందరికి మొదలైతే ఆకలి. లేదా ఎవరైనా ఓపెన్ చేస్తే ఇక అందరు మొదలెట్టారు, గంటలు కొడుతుంటాయి అందరికీ. కొంతమంది పని అదే, గంట ఎప్పుడు కొడుతుందా, ఎప్పుడు తిందామా, గంట ఎప్పుడు కొడుతుందా, ఎప్పుడు తిందా, గంట ఎప్పుడు కొడుతుందా. ఫస్ట్ 1:00 లంచ్ టైం అని అనుకో, 1 అంటే పడేస్తారు, వర్క్ పరిగెడతాను. ఏ ఒక్క ఫైల్ అంటే జాంతానే 1 అయిపోయింది అక్కడ తినాలా నేను, ఎందుకు వాళ్ళు ఉన్నదే తిండి కానట్టు అన్నాడు. నో, అది తప్పు కాదు, వాళ్ళు కష్టపడరా, జాబ్ కాదు క్వశ్చన్ అక్కడ. వాళ్ళు చేస్తున్న జాబ్ వాళ్ళ పని కాదు, నాకు అర్థమైతే ఎంత బాగుంది. వారు చేస్తున్న ఉద్యోగం వాళ్ళ పని కాదు, అది నీ పని అయితే అది నీ తిండిగా మారుతుంది, నీ రెస్ట్గా మారుతుంది, నీ కష్టంగా మారుతుంది, సంతోషంగా మారుతుంది.
ఎప్పుడైనా చూసావా వాళ్ళ పని చేసే వాళ్ళని చూసావా వేరే వాళ్ళు చెడుతుంటారు తినాలబ్బా ప్లీజ్ రా అంటే ఇది అయితే ఎందుకు వస్తుంది ఇది అయిపోయినాక వస్తా అంటారు ఎందుకు వాళ్ళకి అదే ఆహారంగా కనిపిస్తుంది అదే వాళ్ళకి రెస్ట్గా కనిపిస్తుంది అందుకే కొంతమంది తలాంతులు ఇంకోటి ఉంటే ఇంకో దగ్గర పని చేస్తుంటారు అందుకే ఎప్పుడు గంట కొడుతుందా పోయి తిందామా ఎప్పుడు గంట కొడితే ఇంటికి వెళ్ళిపోతామని ఇంకో ఫైవ్ అయింది బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతుంటారు అరే ఒక్క ఇంకో వచ్చా పది నిమిషాలు అది ఒక్క నిమిషం కూడా ఆగానే నేను జీతం తీసుకున్నది ఐదు గంటల వరకే కొంతమందికి తక్కువే ఉంటుంది జీతం కానీ అది వాళ్ళ పని ఇట్లా పని చేస్తుంటారు వాళ్ళు ఇంకేమైనా చేసి పెట్టాలా ఇంకేమైనా ఉందా నేను ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు ఇది చేస్తుంటే అట్లాంటి వాళ్ళు పైకి వెళ్తారు ప్రైజ్ ఎలా ప్రైజ్ ఎలా సార్ మేము చాలా ఉన్న కుటుంబం సార్ పెద్ద ధనవంతులం సార్ ఒకప్పుడు మేము పదిసార్లు పాట పాడక్కలే యోసేపు ఏం పాట పాడలేపోయి మేము ఏమనుకున్నారు సార్ మేము చిన్నపిల్లలేము చీపోలేం కాదు ఇంట్లో పనిచేస్తున్నా అంటే మీ ఏదో గతిలేక పనిచేస్తున్నాం మీకు కా లేకపోతే మేము అసలు ఎవరు అనుకున్నాం మరి డాడీ ఎవరు అనుకున్నాం అని స్టోరీ చెప్పలే సార్ కెన్ ఐ సర్వ్ యు మోర్ ఇంకేమైనా సర్వ్ చేయాలా ఇస్ ఇట్ ఓకే మీకు తృప్తి ఉందా ఈరోజు ఇంకేదైనా హెల్ప్ చేయాలా అంటే ఊరు ఈయనెవరు రా బాబు అరే బాబు నువ్వు సర్వెంట్లా లేవురా నాయన నువ్వు బాస్ లాగా ఉన్నావు నువ్వు మా ఇంటి మీద బాస్గా అయిపోనా అంటే నీ మెంటాలిటీ అందరికి వచ్చిందనుకో నా ఇల్లు ఎంత బాగుంటుందో ఒకరోజు అదే రాజు అని అంట నీలాగా అందరు అయిపోతే మా దేశంలో ఎంత బాగుంటుందో ఇదిలా నువ్వు ఎక్కడున్నావు కాదు అక్కడి నుంచి ఏం చేస్తున్నావు ఇంపార్టెంట్ నువ్వు ఉన్న చోట ఏం చేస్తున్నావు నాకు అక్కడ ఇస్తే నేను చేస్తా అక్కడ రాక్కర్లే నీకు ఇక్కడే చేయి ఇక్కడే స్టార్ట్ చేయను ప్రైజ్లో హల్లెలూయ ఏం మారక్కర్లే నీలోనే ఉంది గొప్ప మార్పు నీ ద్వారా తీసుకురా దాన్ని బయటికి తీసుకురా బెస్ట్గా చేయి ప్లాట్ఫామ్తో పని లేదు మనకి బెస్ట్గా చేయి. ఎవరైనా గట్టిగా పనిచేస్తున్నా అనుకో అలిసే పోవట్లేదు అనుకో వాళ్ళు అడుగుతారు కదా ఏం తింటారండి మీరు ఏం తింటారండి నేనేం తింటాను సార్ దేవుని వాక్యాన్ని నేను పూజిస్తాను బాబా ఏం తింటారండి మీరు ఆయన వాక్యాన్ని నేను పూజిస్తాను పూజించుటకు వేరే ఆహారం నాకు స్పెషల్ డైట్ నాది ఇక మీదట బలహీనతకి తావే లేదు నానాటికి బలం ధరిస్తారు మీరు ఇంకా 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 వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేదు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కృతజ్ఞతాస్తుతులు తండ్రి యేసు నామంలో రిసీవ్ చేసుకున్నాం ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ మీరు విన్న ఈ వాక్యం ద్వారా బలపడి సాక్ష్యంగా మాతో పంచుకోవాలనుకుంటే లేదా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు లేదా ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ 9 నెంబర్లకి కాల్ చేయగలరు.